జిల్లా మారడుమిల్లులోని జలతరంగిణి జలపాతం వద్ద గల్లంతైన వైద్య విద్యార్థి సేజ్ హర్దీప్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి సహాయక బృందాలు గాలింపు ప్రారంభించే ఆచూకీ లభ్యం కాలేదు. మారడుమిల్లులోని జలతరంగిణి జలపాతం వద్ద కాదిఫరం వచ్చిన ఏలూరులోని ఆశ్రమ వైద్య కళాశాలలో చెందిన 14 మంది వైద్య విద్యార్థుల్లో 3 గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో 2 విద్యార్థుల మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. కేంద్ర రాష్ట్ర విపత్తుల సహాయక బృందాలు అటవీ శాఖ సిబ్బంది సిబిఐటి సభ్యులు అవిశ్రాంతంగా వాగులు వంకల వెంబడి గాలిస్తూనే ఉన్నారు. పాంలేరు వెంబడి డ్రోన్లతో గాలింపు చర్యలను రంపచోడవరం ఎస్పీ జగదీష్ అడహల్లి అటవీ శాఖ డిఎఫ్ఓ బబిత పర్యవేక్షిస్తున్నారు. 3 రోజులుగా జలపాతం పరిసరాలను జల్లెడ పట్టిన ఫలితం లేకపోవడంతో ప్రవాహానికి సదరు విద్యార్థి పాములేరులో కొట్టుకుపోయి ఉండొచ్చనే అనుమానంతో డ్రోన్లతో వాగు వెంబడి గలిస్తున్నారు. రంపచోడవరం అడిషనల్ ఎస్పీ జగదీష్ అడహల్లి సిఐ గోపాలకృష్ణ తహసీల్దార్ కారం సుబ్బారావు రాత్రి బవళ్ళు అక్కడే ఉండి సహాయక చర్యలు నిర్వహించారు. మదర్ నచ్చి కాదా కనిపించండి.